కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు. మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో స్థానిక గడియారం సెంటర్ లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొని గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి శాంతి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గాంధీ చూపిన మార్గం సమాజ శాంతిని కోరుకుంటుందని, అదే స్ఫూర్తితో విద్యార్థులు యువత ఆయన చూపిన మార్గంలో పయనించాలన్నారు. అదే విధంగా ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. క్లాక్ టవర్ దగ్గర ఫాదర్ ఆఫ్ ద నేషన్ మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా, అట్లాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఇక్కడ క్లాక్ టవర్ దగ్గర ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు. మున్సిపాలిటీ స్టాఫ్, రూరల్ ఆఫీసర్స్, స్టాఫ్ కూడా పార్టిసిపేట్ చేశారు. దీంట్లో ఏంటంటే శాంతి మీద అందరికీ ఒక ప్రతిజ్ఞ, అట్లాగే ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. మన నల్గొండ డిస్టిక్లో చాలా పీస్ఫుల్గా క్లైమేట్ మెయింటైన్ చేస్తున్నాము, అట్లాగే మెయింటైన్ అవుతుంది. ఎందుకంటే పబ్లిక్ కానీ మరి అందరూ చాలా కోఆపరేట్ చేస్తున్నారు, చాలా అండర్స్టాండింగ్ మెంటాలిటీతో అందరు ఉన్నారు ఇక్కడ నల్గొండ ప్రజలు కాబట్టి. అట్లాగే కమ్యూనల్ హార్మోని కూడా మనకు బాగుంది. ఈ సందర్భంగా మరి ఇదే పీస్ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి గాంధీ గారి మెసేజ్ కూడా అందరు చెప్పడం జరిగింది. అట్లాగే ఈ సందర్భంగా ఈరోజు ప్లాస్టిక్ నిషేధం మీద, ప్లాస్టిక్ బ్యాన్ మీద కూడా మున్సిపాలిటీ స్టాఫ్, నల్గొండ మున్సిపాలిటీ ఆఫీసర్ స్టాఫ్ వారు కూడా ర్యాలీ చేయడం జరిగింది. అట్లాగే స్వచ్ఛ భారత్ మిషన్ కింద కూడా ప్లాస్టిక్ బ్యాన్, రూరల్ ఏరియాస్ కూడా ప్లాస్టిక్ నిషేధం చేయాలి, ఆల్టర్నేటివ్ వాడాలని చెప్పేసి కూడా మరి ప్రతిజ్ఞ చేయటం, అట్లాగే ర్యాలీ చేయటం జరిగింది. ఇది కాకుండా మనకు 30 రోజులు గ్రామ ప్రణాళిక కింద ఈరోజు స్పెషల్గా ప్రతి గ్రామ పంచాయతీలో మరి స్వచ్ఛత మీద, అట్లాగే పారిశుద్ధ్యం మీద స్పెషల్ డ్రైవ్ ఉంది. ఈరోజు ప్రతి విలేజ్, ప్రతి మున్సిపాలిటీ నీట్ అండ్ క్లీన్ ఉంచాలని చెప్పేసి మరి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫాలో చేస్తున్నాము. అట్లాగే ప్రతి జీపీలు బతుకమ్మ కూడా ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నామని చెప్పేసి మరొకసారి గాంధీ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్ష. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ, మరి అదేవిధంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దామనే కార్యక్రమాన్ని మరి ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది. మరి ఖచ్చితంగా మరి మన ప్రభుత్వం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో మరి గ్రామాలు కూడా మరి మహాత్మా గాంధీ కోరుకున్నటువంటి గ్రామాలు నిర్మాణం కావాలనే ఆలోచనతోటి 30 రోజుల ప్రణాళిక ఏర్పాటు చేసి గ్రామాలను కూడా శుద్ధి చేసే కార్యక్రమాన్ని, మరి గ్రామాలలో పర్యావరణం కూడా మరి అభివృద్ధి అయ్యే విధంగా 30 రోజుల ప్రణాళికను కూడా ఏర్పాటు చేసి మరి అటు అభివృద్ధి, గ్రామాల అభివృద్ధి, మరి అదేవిధంగా పట్టణాల అభివృద్ధి మరి ముందుకు తీసుకుపోతుంది ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. మరి అందరం కూడా మున్సిపాలిటీ కోరుకున్న విధంగా ప్లాస్టిక్ను కూడా వాడకుండా వీలైనంత వరకు దానికి ప్రత్యామ్నాయంగా పేపర్ను వాడి మరి మనకు భవిష్యత్తులో వచ్చే మరి రోగాలని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి వీలైనంత వరకు ప్రతి ఒక్కరం కూడా ఒక ముగ్గురికి లాభం చేసే కార్యక్రమం, ముగ్గురికి సాయం చేసే కార్యక్రమం, అట్లా ప్రతి ఒక్కరం అనుకుంటే చైన్ సిస్టంలో మరి 10 మంది 10 మంది 20 మంది 1000 చక్ర మరి దాని ద్వారా అందరం కూడా మరి ఎలాంటి ఒకరికొకరికి ఈర్ష్య లేకుండా, ఒకరికొకరికి సమస్యలు లేకుండా శాంతిగా ముందుకు పోతాం. కాబట్టి వారు తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రజలందరూ కూడా ముందుకు తీసుకొని మరి మహాత్మా గాంధీ ఏదైతే ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చే ముందర ఏదైతే కలలు కన్నాడో మరి ఆ విధంగానే కుల మత భేదాలు లేకుండా అందరం కూడా కలిసికట్టి ఈ భారతదేశాన్ని అభివృద్ధి దశలో ముందుకు తీసుకుపోయేదానికి ప్రతి ఒక్కరం కూడా ముందుకు సాగాలని మరి మన జయంతి సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. కార్యక్రమంలో IMA, NCC, స్కౌట్స్ అండ్ గైడ్స్, లయన్స్ క్లబ్, సాయి నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు, యూత్, రెడ్ క్రాస్, నెహ్రూ యువక కేంద్రం సభ్యులు ర్యాలీలో పాల్గొనగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ZP చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి, RDO జగదీశ్వర్ రెడ్డి, PD శేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ దేవ్ సింగ్, డాక్టర్ పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.